ప్రజలను రెచ్చగొట్టలేదు, చేయలేనిది చేస్తామనలేదు, ఉచితాలు పాట పాడలేదు, రాజకీయ లాభం చేసుకోలేదు. ఒక్క ప్రసంగం ఇవ్వాల్సిన భరోసా ఇచ్చింది, ఏం చేస్తామో చెప్పింది, వెళ్లాల్సిన వార్నింగ్ వెళ్ళింది. వారాహి విజయయాత్రతో దూసుకుపోతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం మీటింగ్ స్పీచ్ ఇది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అనే డైలాగ్ను నిజం చేస్తూ తాను ఎందుకు వచ్చాడో, ఎవరి కోసం నిలబడ్డాడో సూక్తిగా సుప్తి లేకుండా చెప్పేశాడు పవన్. జనసేన అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్గా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన వారాహి విజయయాత్ర దిగ్విజయంగా దూసుకెళ్తోంది. తొలి రోజు కత్తిపూడి మీటింగ్ సూపర్ అనిపిస్తే రెండో మీటింగ్తో పిఠాపురం దద్దరిల్లిపోయింది. వైసీపీ నేతలకు ఫ్యూజులు ఎగిరిపోయేలా సాగిన పవన్ స్పీచ్ ఆద్యాంతం జనాన్ని ఆలోచింప చేస్తుందని జన సైనికులు అంటున్నారు. గోదావరి నదికి తన రాజకీయ ప్రస్థానానికి ముడిపెట్టిన పవన్ తాను ఇక్కడే ఉంటానని, ఎక్కడికి వెళ్లబోనని స్పష్టం చేశాడు. అలాగే సీఎం అవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కాన్ఫిడెంట్గా చెప్పిన పవన్ అదే సమయంలో జనసేనను గెలిపించాలంటూ అర్థిస్తున్నానంటూ తాను తగ్గి మరీ అభ్యర్థించాడు పవన్. అవన్నీ పక్కన పెడితే చెప్పులు చూపించి పాపులారిటీ కావాలనుకుంటున్న పేర్ని నాని వంటి లీడర్లు చెప్పులు దొబ్బేశారంటూ కౌంటర్ ఇవ్వడం మాత్రం వైసీపీ ఎక్కడో గుచ్చుకుంది. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే వైసీపీ నాయకుల అవినీతి చిట్ట, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, తాను వచ్చాక ఏం చేస్తున్నానో చెప్పిన పవన్ వైసీపీకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్నది టీజర్ చూపించే ప్రయత్నం చేశాడని చెప్పుకుంటున్నారు. ఆలయాల ధ్వంసంపై వైసీపీ సర్కార్ వైఖరి ఎంతలా జనాన్ని పిచ్చోళన చేస్తున్నారో పిన్ టు పిన్ వివరించారు పవన్ కళ్యాణ్. ఏపీ భవిష్యత్తు ఎలా ఉండాలి, అందులో యువత రోల్ ఎలా ఉంచుతామనే అంశాన్ని క్లియర్ గా చెప్పారు పవన్. వైసీపీ విమర్శిస్తున్నట్లు వారాహి యాత్ర ఆషా మాషి యాత్ర కాదని జనసేనాని నిరూపించారు. తనకు బలమున్న చోట మరింత బలపడేందుకు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ అందుకు తగ్గట్లుగానే తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్న వైసీపీ ప్రభుత్వం అసలు రంగును బయట పెడుతున్న పవన్ కళ్యాణ్ ఎవరు ఎక్కువగా ఉంటే వారికే పదవులంటూ కాపులు బీసీలకు భరోసానిస్తున్నారు. స్పీచ్ అంటే ప్రత్యర్థులపై బురద జల్లడం, సానుభూతి కోసం వాళ్ళు లేరు వీళ్ళు లేరని బీద అరుపులు లేకుండా, ఎమోషనల్ డైలాగ్స్ లేకుండా తన వారాహి ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.